ఓకే అరవింద్ గారు, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి నిన్నంతా హల్చల్ చేసిన టాపిక్ ఇది. నెల్లూరులో పిన్నెలిని పరామర్శించిన తర్వాత వైసీపీ అధినేత జగన్ ఏవైతే ఉన్నారో ఆ పిన్నెలికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు, కొన్ని ఆరోపణలు చేశారు. పిన్నెలిపై హత్యా నేరం మోపారు, పిన్నెలిని అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారని చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేర ఆరోపణల విషయంలో ఒక క్లారిటీ అయితే ఉంది. ఈవీఎం మెషిన్ని ధ్వంసం చేసినటువంటి కేసు, అసలు అది కూడా తప్పంటారు కదా జగన్మోహన్ రెడ్డి, అది నాకు అర్థం కాలా. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు నిజంగానే నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, అంటే అక్కడ మేబీ రిగ్గింగ్ జరుగుండొచ్చు, సో ఆ ప్లేస్లో అందుకే కోపం వచ్చి ఉండొచ్చు. అంటే ఒక ఎమ్మెల్యే హోదాలు ఉన్న వ్యక్తి ఎందుకు వెళ్ళి ఈవీఎంలో ధ్వంసం చేస్తారని? ఏది జరిగినా ఈవీఎం ధ్వంసం చేయటం అనేది ఒక నేరం. ఈవీఎం అనేది ప్రభుత్వ ఆస్తి, ఎలక్షన్ కమిషన్ ఆస్తి, ఆ సెక్షన్ ప్రకారం కేసు అయితే తప్పు కాదు కదా. రెండోది, ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి ప్రజాప్రతినిధి చట్టం కొన్ని సెక్షన్లు కొన్ని పర్టికులర్ నియమాలు చెప్తుంది. ఆ నియమాలు ఉల్లంఘన జరిగింది, ఆ ప్రకారం అయితే తప్పు కాదు కదా. అసలు ఆ కేసే తప్పు అనేటటువంటి ఈ రెండు సెక్షన్లు తప్ప ఇంకేం కనిపించలేదు దాంట్లో. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి రెండు అంశాలకు సంబంధించినటువంటి తప్ప ఇంకేం లేవు. మరి ఆ కేసుని ఎట్లా తప్పు పడతారు జగన్మోహన్ రెడ్డి? ఇక హత్యాయత్నానికి సంబంధించి 307 కేసులు రెండు, ఒకటి అక్కడ పోలీస్ అధికారి పెట్టినటువంటి కేసు, మరొకటి శేషగిరిరావు అనేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పెట్టినటువంటి కేసు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తని మీద దాడి చేసి జరిగింది వాస్తవం, పోలీస్ అధికారి మీద జరిగింది వాస్తవం. ఇవి బయట వాళ్ళు ఎవరో పెట్టిన కేసులు కాదు, అదే పోలీస్ అధికారి పెట్టారు, అదే ఇది పెట్టారు, అదే శేషగిరిరావు పెట్టారు. ఈ మొత్తం చర్చలో అసలు కేసులు పెట్టడం తప్పు అనేటటువంటి ఉద్దేశం ముందుకు తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో తన పాలనలో పెట్టినటువంటి కేసులకు సంబంధించినటువంటి విమర్శలు అవుతున్నాయి, వాటికి కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. సరే, ఆయన రాజకీయ పరమైనటువంటి కారణాలు చూపించవచ్చు, రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేస్తుండొచ్చు, కానీ నాకు ప్రధానంగా అనిపించింది ఏంటంటే 307 కేసులు మిగతా కేసులకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల కంటే కూడా ప్రధానంగా అనిపించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ధ్వంసాన్ని సమర్థిస్తున్నారా? ఈవీఎం ధ్వంసం కేసును కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరమైనటువంటి ఉద్దేశాలు ఆపాదించడం ద్వారా ఈవీఎం ధ్వంసాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నారా అనేది చెప్పాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, అంటే ఇప్పుడు ఈ జైలుకి వెళ్ళింది, అరెస్ట్ చేసింది ఈవీఎం ధ్వంసం కేసులో కాదు, ఆ 10 రోజుల తర్వాత జరిగిన హత్యా నేరం సంథింగ్ దానికి అరెస్ట్ చేశారు, 307 కేసుకు సంబంధించి. సో దానికి సంబంధించి ఈవీఎం ధ్వంసం కాదని చెప్పేసి కూడా చెప్పారు క్లియర్గా. ఇక్కడ ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పారు ఆయన, అంటే మాటల సందర్భంగా ఈవీఎం ని ధ్వంసం కేసును కూడా ఆయన తప్పుపట్టిన నేపథ్యంలో నేను ఈ ప్రస్తావన తీసుకొస్తాను. చాలా మంది ప్రముఖులు కూడా జనసేన కార్యదర్శి నాగబాబు కానివ్వండి, నారా లోకేష్ కానివ్వండి దీనిపైన స్పందించారు, విమర్శించారు. అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం చెప్పాల్సింది ఏంటంటే, 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈవీఎం ధ్వంసాన్ని సమర్థిస్తూ మాట్లాడేటటువంటి కంక్లూజన్స్ అయితే వస్తున్నాయి అక్కడ, అదొక రాంగ్ నోషన్. రాంగ్ నోషనే కాదు, రాంగ్ డైరెక్షన్ కూడా. అంటే ఈవీఎం అనేది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, ఎలక్షన్ కమిషన్ ఆస్తి. రెండోది, ప్రజాప్రాతినిధ్య చట్టం ఎన్నికల సామాగ్రి పరిరక్షణకి సంబంధించి కొన్ని ప్రత్యేక సెక్షన్లు పెట్టింది. అంటే బ్యాలెట్ ఉన్న రోజుల్లో బ్యాలెట్ పేపర్లని, బ్యాలెట్ బాక్సుల్ని తీసుకెళ్ళి నాశనం చేసేవాళ్ళు. ఆ నాశనం చేసేదానికి లేదంటే ఇంకు పోసేదానికి, వాటర్ పోసేదానికి, ఇట్లాంటి వాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సెక్షన్లు పెట్టింది. ప్రజాప్రాతినిధ్య చట్టం కొన్ని పర్టికులర్ అంశాన్ని నిర్దేశిస్తోంది. అటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఈ పర్టికులర్ చర్చ అయితే మాత్రం ఒక అంటే దేశవ్యాప్తంగా దేశాన్ని ఆకర్షించినటువంటి ఘటనల్లో, ఎన్నికల ఘటనల్లో ఒకటిదైతే, మిగతా 307కి సంబంధించినటువంటి అంశాల్లో రాజకీయ పరంగా విమర్శలు చేయొచ్చు, కానీ ఈ అంశంలో ఖచ్చితంగా మాట్లాడకూడదు అనేది కరెక్ట్. ఎందుకు అంటే దానికి ఒక నేపథ్యం ఉంది, దానికి ఒక అంటే దేశవ్యాప్తంగా జరిగినటువంటి చర్చ ఉంది. ఇవన్నీ పక్కన పెడదాం, నిజంగానే ఆ అంశం ఈవీఎంల ధ్వంసంకి సంబంధించిన అంశం పక్కన పెడదాం. మరొక పక్క ఈవీఎం ధ్వంసంకి 11 చోట్ల ఈవీఎంకి సంబంధించినటువంటి స్వల్ప ఘటనలు జరిగినాయని చెప్పి
ఎలక్షన్ కమిషనర్ చెప్పారు, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ చెప్పారు, కానీ మిగతా 10 చోట్లకు సంబంధించి ఏంటి అని వైసీపీ అడుగుతోంది. వైసీపీ కానీ వైసీపీకి సమర్థంగా ఉండేటటువంటి మేధావులు, మహామహామేధావులు ఉన్నారు. ఆ మహామహామేధావులు కూడా అడుగుతున్నారు. ఆ మహామహామేధావులకి నాది చూటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు బయటికి వచ్చిన దాని విషయంలో మీ విమర్శలాపి మిగతా 10 కూడా బయటికి తీసుకురమ్మని చెప్పి డిమాండ్ చేయండి. దీని పట్ల అంటే పిన్నెల్లి రామకృష్ణ మీద కేసు పెట్టడం విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయటం మాత్రం చాలా, అంటే దేశవ్యాప్తంగా చర్చ జరిగినటువంటి అంశం పట్ల ఈ మీరు చేసేటటువంటి వ్యాఖ్యానాలు మాత్రం ఖచ్చితంగా అభ్యంతరకరం. ఇది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాదు, వైసీపీకి అనుకూలంగా పనిచేసేటటువంటి ఒక మేధావి బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ కూడా నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు 11 చోట్ల మీకు అభ్యంతరాలు ఉంటే, 11 చోట్ల కూడా బయటికి రావాలనే అభ్యంతరం ఏదైతే ఉంటే, ఆ మిగతా 10 చోట్ల కూడా బయటికి రావాలనేటటువంటి మీ అభిప్రాయంతో మేము ఏకీభవిస్తాం. కానీ ఈ 11 చోట జరిగినటువంటి ఈ ధ్వంసానికి సంబంధించినటువంటి అంశంలో కేసుని మాత్రం వ్యతిరేకించడం ద్వారా మీ స్వామి భక్తిని ప్రదర్శించుకోవద్దు అని మాత్రం ఖచ్చితంగా సదరు మేధావులకి, సదరు అంటే భజన బృందాలకి, వైసీపీ భజన బృందాలకి నేను చెప్తాను. ఇదే రకమైనటువంటి విమర్శలు తెలుగుదేశం నుంచి వచ్చినా ఇదే రకంగా మేము స్పందిస్తాం. ఎందుకు ఇక్కడ అంటే, ఎన్నికల ప్రక్రియ అందులో ప్రధాని మోడీ చెప్పినట్టుగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం, అక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల కమిషన్కి ఆస్తిగా, ప్రజల ఆస్తిగా, ప్రభుత్వ ఆస్తిగా ఉండేటటువంటి ఈవీఎమ్, అదే సందర్భంలో ప్రజాభిప్రాయాన్ని రికార్డు చేసుకునేటువంటి వ్యవస్థగా ఉన్నటువంటి ఈవీఎంని ధ్వంసం చేసేదాకా వెళ్ళటం ఖచ్చితంగా అభినందనీయం కాదు, హర్షణీయం కూడా కాదు. దాన్ని మీరు సమర్థించడం హర్షణీయం కూడా కాదు. ఇది ఎవరు చేసినా ఇదే రకమైనటువంటి భావం, ఇదే రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తాం. కానీ ఈ అంశాలు, ఈవీఎంకి సంబంధించిన అంశాలను పక్కన పెడితే, మిగతా హత్యాయత్నాలు కేసులకు సంబంధించి ఏదైతే ఉందో దానికి బాధితులే స్వయంగా ఫిర్యాదు చేశారు, దానికి సంబంధించి కూడా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది. రెండోది, ఇదే ఈవీఎం ధ్వంసం వీడియోలో శేషగిరిరావు మీద దాడి జరగటానికి కూడా చూసాం మనం. శేషగిరిరావు అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తే ఆయన మీద స్వల్పంగా దాడి జరిగింది చూసాం. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద హత్యాయత్నం చేశారు అనేది, హత్యాయత్నం చేసిన దానికి తర్వాత ఆయన హాస్పిటల్లో ఉన్నటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి ఆ విషయాల్లో రాజకీయపరమైన విమర్శలు చేయొచ్చు, కానీ ఈ రకమైనటువంటి ఈవీఎం ధ్వంసాన్ని సమర్థించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసినా, జగన్మోహన్ రెడ్డి అనుకూల బృందాలు చేసినా అది మాత్రం హర్షణీయమైతే కాదు అని చెప్పక తప్పదు. అమూల్య, నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే, ఆరోపణలు, విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంకొకటి వచ్చేసరికి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో వైసీపీ నేతలపైన అక్రమ కేసులు బనాయించడం, అలాగే వైసీపీ నేతలను సో ఆ విధంగా చేశారు తప్ప అభివృద్ధి ఏమాత్రం కనిపించడం లేదు అని చెప్పేసి చెప్పడం. రాజకీయ పార్టీల మధ్య అంటే రాజ్యాంగం చుట్టూ విమర్శలు తిరగటం కొత్త కాదు. వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు, వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. కానీ అసలు రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటే, రాజ్యాంగ పరిరక్షణే ఆయుధంగా ఇండియా కూటమి ఎన్నికలు ఎజెండాగా మార్చుకుంది. ఇక ఇది రాజకీయ, రాజ్యాంగం చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయం మాత్రం కొత్త కాదు. అంటే గతంలో రాజారెడ్డి రాజ్యాంగం ఉన్నారు, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. కాబట్టి ఇవన్నీ దూరంగా చూస్తే మనకి ఇవన్నీ సమానమే. కానీ గతంలో జరిగినటువంటి ఇటువంటి దాడులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘటన లాంటి ఘటనలు ఇప్పుడు పునరావృతం అవుతున్నాయనేటువంటి అంశం కూడా ఉంది. కానీ ఈ విషయంలో ఒకటి మాత్రం క్లియర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 టీడీపీ కార్యకర్తలకు సంబంధించినటువంటి దాడులు కానీ, హత్యాయత్నాలు కానీ, వాళ్ళ మీద జరిగినటువంటి అంశం కూడా ఇప్పుడు చర్చలోకి వస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా టీడీపీ కార్యకర్తలు 7 మీద దాడులు జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఇంకా అంటే పోలీస్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఆరోపణల్లో ఇది ఒక భాగం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిలో రాజకీయపరమైన విమర్శలు గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. ప్రధానమైన అంశం ఏంటంటే, రాజ్యాంగ ఇచ్చినటువంటి ఓటు హక్కుని నిక్షిప్తం చేసే ఈవీఎం ధ్వంసం మాత్రం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి ఈ అంశం మీద
ఖచ్చితంగా సీరియస్గానే ప్రభుత్వం కానీ ప్రజలు కానీ పోలీసులు కానీ సీరియస్గానే వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పక తప్పదు అమ్మయ్య. ఓకే అరవింద్ గారు, ఇది నాకు పర్సనల్ డౌట్ అనమాట, ఇది నాకు ఒక స్మాల్ డౌట్ ఉంది. అంటే ఇప్పుడు వైసీపీకి చెందిన కార్యాలయ భవనాలను అయితే కూల్చివేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి, ఇది ఒక ఇష్యూ అయితే నడుస్తుంది కదా. సో 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం అనుమతులు తీసుకోవడంలో ఎందుకు విఫలమైందంటారు? అంటే బహుశా ఒక భావం ఉండుండొచ్చు, మళ్ళీ మేమే వస్తాం మమ్మల్ని అడిగేది ఎవరు అనే భావం ఉండుండొచ్చు. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, తాడేపల్లిలో కట్టినటువంటి ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేసిన సందర్భంగా వచ్చినటువంటి అంశం ఏంటంటే, మాకు కోర్టు ప్రొటెక్షన్ ఉంది, కోర్టుకు వెళ్తాము కంటెంప్ట్ అని. ఈరోజు వరకు వెళ్ళలేదు. సో అర్థం ఏంటి? ప్రాథమికమైన అనుమతులు లేవు, కోర్టు ప్రొటెక్షన్ లేదనే కదా. సో ఇప్పుడు అన్ని భవనాలకి సంబంధించినటువంటి వేసినటువంటి పిటిషన్లో కోర్టు ఏం చెప్పింది? నియమాలకి లోబడే చేయండి, నియమాలకు అతీతంగా పొలిటికల్ వెండెట్టా తీర్చుకునే ఉద్దేశంగా ఉండొద్దు అనే భావం వ్యక్తం చేసింది కోర్టు. అంటే ఇరిగేషన్ శాఖ పరిధిలో నిర్మాణాలు చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ, ప్రధాన మెయిన్ ఆఫీస్ విషయంలో. ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్నటువంటి భూమిలో చేసినటువంటి నిర్మాణాలు, వాటి విషయంలో ఇరిగేషన్ శాఖ అధికారులే నిర్ణయం తీసుకున్నారు. అక్కడెక్కడ నియమాల ఉల్లంఘన జరగలేదు, నియమాల ప్రకారమే కూల్చివేశారు. ఒకవేళ నియమాల ప్రకారం కూల్చివేయకపోతే వీళ్ళు దాన్ని ఖచ్చితంగా మరో రూపంగా వెళ్ళేటటువంటి అవకాశం ఉండేది, కోర్టుకు వెళ్ళి కంటెప్ట్ చేసేవాళ్ళు. అదేమి జరగలేదంటే దాని అర్థం ఏంటి? నియమాల ప్రకారమే కూల్చివేత జరిగింది, ఇక మిగతా విషయాల్లో నియమాల ప్రకారమే జరగాలి అనేటటువంటి డైరెక్షన్ ఏదో ఉందో ఆ డైరెక్షన్ పాటించాలి అని మనం కూడా కోరుకుందాం.